Viewers अंदर की कोड़ा गुड इवनिंग अंडी ना पेरु प्रकाश आई एम फ्रम हैदराबाद सो इंतक मुंदु ब्रदर प्रकाश चेप्तुन्नट्लुगा जून 24th ना मेम कोड़ा ये का प्रोग्राम चूडडं जरिगिंदी रक्षण टीवी लो वच्चिनटुवंटि प्रोग्राम मुख्यंगा अदि कंडक्ट चेसिनटुवंटि वारु भानु प्रकाश गारिनी इंटर्व्यू चेसिनटुवंटि वारि द्वारा ఆ ప్రోగ్రామ్ ని మేము చూడడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ ని నమ్మడం జరిగింది. దానికంటే ముందు ఆ జూన్ 18వ తారీఖు నాకు ఫీవర్ వచ్చిందండి. సో వర్షం ద్వారా వచ్చింది అని, సీజనల్ చేంజ్ ద్వారా వర్షం ద్వారా అట్లా వచ్చింది ఈ జ్వరం అనేసి నేనేం చేశాను, పారాసిటమాల్ వేసుకోవడం, తర్వాత బాడీ పెయిన్స్ ఉంటే క్యాంబిఫ్లమ్ కూడా వేసుకోవడం జరిగింది. సో పారాసిటమాల్ వేసుకున్నప్పుడు జ్వరం తగ్గేది, తర్వాత మరలా జ్వరం అలాగే కంటిన్యూ అయిందండి. దాని తర్వాత బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు క్యాంబిఫ్లమ్ వేసుకున్నప్పుడు అప్పుడు కూడా ఆ బాడీ పెయిన్స్ జ్వరము తగ్గేది, మరలా ఫీవర్ కంటిన్యూ అయింది. అలాగా 21st వరకు జ్వరం అలాగే కంటిన్యూ అయింది. ఆన్ ఫాదర్స్ డే సండే ఇట్ సీమ్స్, సో ఆ రోజు చాలా ఫీవర్ వచ్చింది నాకు. అప్పటికే మా ఇంట్లో చెప్తూనే ఉన్నారు, మనం హాస్పిటల్ వెళ్ళి చెక్ చేయించుకుంటే బాగుంటుంది అని. అన్నప్పటికీ కూడా ఆ మామూలు ఫీవరే అనే విధంగా నేను ఫెయిల్ అయ్యి సో అలాగే కంటిన్యూ అవ్వడం జరిగింది. ఫీవర్ తగ్గుతుంది, వస్తూ ఉంది, తగ్గుతూ ఉంది, వస్తూ ఉంది. ఇలా అవుతున్న క్రమంలో వెంటనే ఈ ఫీవర్ అనేది నా భార్యకి కూడా రావడం జరిగింది. సో ఇద్దరం ఫీవర్ తోటి బాధపడుతున్నాము. 21st, 22nd, and 23rd వరకు చూసాము, ఇద్దరికి ఫీవర్ వచ్చింది. దెన్ ఆన్ 23rd ఏమైంది అంటే మా పిల్లలకి కూడా ఫీవర్ రావడం జరిగింది. అప్పుడు మాకు చాలా భయం అయిందండి. మా పిల్లలు, మా పెద్ద పాప 17 ఇయర్స్, చిన్న పాప 11 ఇయర్స్, వాళ్ళిద్దరికి కూడా ఫీవర్ రావడం, ఫీవర్ వచ్చిన తర్వాత వాళ్ళకి కాఫ్, కోల్డ్, హై టెంపరేచర్ ఉండడం, మాకు ఇటు ఫీవర్ ఉండడం చాలా భయం వేసింది మాకు. తర్వాత మా పేరెంట్స్ కూడా మాతో పాటే ఉంటారు, మా మమ్మీ డాడీ మాతో పాటే ఉంటారు. మేము వాళ్ళకి చెప్పడం జరిగింది, ఇట్లా మా పరిస్థితి బాగాలేదు, మరి మీరు చెల్లి దగ్గరికి వెళ్ళి ఉంటే బాగుంటుంది అనేసి చెప్పడం జరిగింది. ఈ రకంగా మేము మాట్లాడుతున్నాము, వాళ్ళకి కూడా ఫీవర్ వచ్చింది, మా డాడీకి, మమ్మీకి. డాడీ 70+ ఉంటారు, మమ్మీ 65+ ఉంటారు. వాళ్ళకి కూడా ఫీవర్ రావడము, బాగా చలితో జ్వరం రావడము, ఇటు మాకు ఫీవర్ రావడము, ఈ పిల్లలు బెడ్రూమ్లో వాళ్ళు పడిపోయారు, ఇద్దరు బాగా హై టెంపరేచర్, దగ్గుతూ మాట్లాడుతున్నారు. ఇటు పేరెంట్స్, మమ్మీ డాడీ వాళ్ళకి చలి జ్వరంతో బాగా ఫీవర్ రావడము, ఇటు నాకు, ఇటు నా వైఫ్, ఇట్లా భయంకరంగా హై టెంపరేచర్లో ఫీవర్ ఉండడం వల్ల ఏమైంది అంటే చాలా భయపడుతున్నాం అప్పటికే మేము. తర్వాత ఏం చేయాలి ఏం చేయాలి అని అనుకుంటూనే ఉన్నాము. ఈ లోపల నా వైఫ్కి ఏంటంటే రన్నింగ్ నోస్ అండి, గంటకు ఖర్చీఫ్ తడిసిపోయేది. అండ్ నాకు యాక్చువల్లీ న్యూమోనియా ఉంది, అండ్ డయాబెటిక్, నేను షుగర్ పేషెంట్ని, బీపీ ఉంది నాకు, థైరాయిడ్ ఉంది. ఇవన్నీ చూసినప్పుడు, ఈ కరోనా గురించి ఆలోచిస్తున్నప్పుడు, కరోనా న్యూస్ వింటున్నప్పుడు చాలా భయం అయిందండి నాకు, చాలా భయం అయ్యి వెంటనే మాకు తెలిసిన వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. ఇట్లా ఉన్నవి అన్ని కరోనా సింటమ్స్ లాగా ఉన్నాయి, ఫీవర్ ఉంది, తర్వాత ఒక రకమైనటువంటి కడుపు నొప్పి అండి. అది నా లైఫ్లో ఎప్పుడు కూడా రాలేదు ఆ నొప్పి. ఆ బొడ్డు దగ్గర ఆ యొక్క స్కిన్ ఏదైతే ఉంటుందో, ఇన్నర్ లేయర్కి అవుటర్ లేయర్కి మధ్యలో పెయిన్, అది ఆ పెయిన్, తర్వాత మోషన్స్ రావడము. ఈ విధంగా 23rd నైట్ ఏమైందంటే ఐ లాస్ట్ మై స్మెల్ అండ్ టేస్ట్, ఇవి రెండు కూడా వెళ్ళిపోయిన తర్వాత నాకు చాలా భయం అయింది. దెన్ ఆన్ 24th ఏం చేసామంటే, మాకు తెలిసిన వాళ్ళకి, మాకు తెలిసినటువంటి వాళ్ళ వైఫ్, ఆ బ్రదర్ వాళ్ళ వైఫ్ హాస్పిటల్లో జాయిన్ అవుతే మేము వాళ్ళకి కాల్ చేసాం. అన్న మరి మాకు ఇట్లా ఉంది, చాలా భయం అవుతుంది, యశోద హాస్పిటల్కి వెళ్ళమంటారా, అక్కడ టెస్ట్ చేయించుకోమంటారా అంటే తను వద్దన్నారు. మీరు గాంధీకి కానీ, తర్వాత వేరే ఎక్కడైనా టెస్ట్ సెంటర్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే బాగుంటుంది అనే విధంగా గైడ్ చేశారు. తర్వాత మా దగ్గర మాకు తెలిసినటువంటి ఒక డాక్టర్కి కాల్ చేయడం జరిగింది. నేను ఆ సిస్టర్ ఏమన్నారంటే, లేదు బ్రదర్ మీరు హాస్పిటల్కి వెళ్ళండి, సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ ఇస్తున్నారు, అక్కడికి వెళ్ళి అక్కడే మీరు టెస్ట్ కూడా చేయించుకోవచ్చు, తర్వాత మిగతా ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు అక్కడే అని చెప్తే, తనని బట్టి మేము ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎమర్జెన్సీ ఓపీలో ఆన్ 28th, దీస్ ఆర్ అవర్ ఇదండి, మాకు అపాయింట్మెంట్ ఇచ్చినటువంటిది ఎమర్జెన్సీలో. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకి మాకు రమ్మన్నారు, మేము 12 గంటలకు వెళ్ళాము.
ఒంటి గంట నరికి డాక్టర్ గురునాథ్ గారు, యశోద సికింద్రాబాద్ హాస్పిటల్ డాక్టర్ జేఎం గురునాథ్ గారు మాకు మొత్తం కూడా చెక్ చేయడము, కన్సల్టేషన్ అంటే అవన్నీ కూడా చేయడం జరిగింది. చూసి మమ్మల్ని అడిగారు, ఫీవర్ 4 డేస్ ఉంటుందని చెప్పాము, బాడీ పెయిన్స్, తర్వాత లూజ్ మోషన్స్, తర్వాత పెయిన్, అబ్డామిన్ పెయిన్ ఇవన్నీ ఉన్నాయని చెప్పడము, తర్వాత నా వైఫ్ తను కూడా మొత్తం డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అప్పుడు వెంటనే ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే, ఒక 15 మినిట్స్ మమ్మల్ని టెస్ట్ చేసిన తర్వాత సిబిపి, తర్వాత సియుఈ, తర్వాత స్టూల్, తర్వాత మోషన్, ఇవన్నీ ఎంపి, తర్వాత వైడల్ టెస్ట్, తర్వాత కోవిడ్ టెస్ట్, ఇవన్నీ కూడా టెస్టులు రాసి మీరు ఇవన్నీ చేయించుకొని మీరు రిపోర్ట్స్ అన్ని తీసుకొని రండి అని చెప్పారు. సో వెంటనే మేము బయటికి వచ్చి యశోదాలోనే అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, లేదండి ఇప్పుడు ఈ మధ్యాహ్నం టైంలో మేము ఇక్కడ కరోనా టెస్ట్ చేయం, మేము మార్నింగ్ మీరు వస్తేనే ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. తర్వాత వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే, మీరు కార్ఖానాలో ఉన్నటువంటి విజయ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళండి, అక్కడ మీకు టెస్ట్ చేస్తారు, ప్లస్ మిగతా టెస్టులన్నీ కూడా బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఇవన్నీ అక్కడే చేయించవచ్చు అని చెప్పారు. సో మేము వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సీన్ చూసేసరికి మాకు చాలా భయం వేసింది. అక్కడ పెద్ద టెంట్ వేసింది, ఆ టెంట్ కింద చాలా మంది టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళారు, పెద్ద లైన్ ఉంది. మేము వెళ్ళి మరి మాకు కూడా టెస్ట్ చేయాలని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, చూసారు కదండి చాలా పెద్ద లైన్ ఉంది, ఇక్కడ మీరు నెక్స్ట్ డే మార్నింగ్ 7 ఉదయం 7 గంటలకు వస్తే మీకు టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, మార్నింగ్ 7కి రండి అని చెప్పారు. సరే అని మేము టెస్ట్ విజయ డయాగ్నోస్టిక్ లోపలికి వెళ్ళి మిగతా బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ అన్ని ఇచ్చేసి ఇంటికి రావడం జరిగింది. దిస్ హ్యాపెండ్ ఆన్ 24th జరిగిందండి. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, నాకు బాగా బాడీ పెయిన్స్, అక్కడ టెస్ట్ సెంటర్ దగ్గర వాళ్ళందరినీ చూసిన తర్వాత ఇంకెక్కువ భయం వేసింది మాకు. తర్వాత నా వైఫ్ తను ఏడవడము, నేను ఏడవడము, మా పిల్లలు వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా ఉందండి. టెంపరేచర్, హై టెంపరేచర్ ఉంది, దగ్గుతూ ఉన్నారు, తర్వాత కోల్డ్ ఉంది, ఇటు మా పేరెంట్స్ వాళ్ళు షివరింగ్, చలి జ్వరంతో, తర్వాత టేస్ట్ లేదు, వాళ్ళకి టేస్ట్ లేదు, స్మెల్ లేదు. మేము అనుకుంటున్నాం ఫీవర్ వస్తే ఒకళ్ళకి రావాలి కదా, ఇంతమందికి రావడం ఏంటిది, ఇది డెఫినెట్గా కరోనా సింటమ్సే ఉన్నాయి అనేసి మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇమీడియట్గా మేము ఏం చేసామంటే, మేము చేసింది వాట్సాప్ గ్రూప్లో చూస్తూ ఉంటే ఒక నర్స్ తను కరోనా వచ్చి తను బాధపడుతూ షేర్ చేసుకోవడము, తర్వాత ఆమె గాంధీలో జాయిన్ అవ్వడము, గాంధీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఆమె D3 తీసుకోవడము, D3 విటమిన్ తీసుకోవడము, ఆ D3 విటమిన్ తీసుకున్న తర్వాత తను పాజిటివ్, కాస్త నెగిటివ్ కావడము విన్నాము. దాని తర్వాత మేము ఈ రక్షణ ఆన్ 24th రక్షణ టీవీలో వచ్చినటువంటి ప్రోగ్రామ్ని మేము విన్నాము. తర్వాత భానుప్రసాద్ గారు డి విటమిన్ గురించి చెప్పడము, ముఖ్యంగా ఏంటంటే దాన్ని ఆ బ్రదర్ని భానుప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ, చాలా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఇమీడియట్గా మేము నమ్మడం జరిగింది. వెంటనే మెడికల్ మా దగ్గర ఇంటి దగ్గర ఉన్నటువంటి మెడికల్ షాప్కి వెళ్ళి D3 విటమిన్స్ ఉన్నాయని అడిగాం మేము. సో వాళ్ళు ఓన్లీ 4 బాక్సెస్ మాత్రమే ఉన్నాయి అని చెప్పారు. దిస్ ఇస్ ద బాక్స్, ఇట్లా 4 బాక్సెస్ మేము తీసుకోవడం జరిగింది. కానీ మేము ఏమన్నామంటే ఒక 10 బాక్సెస్ కావాలి అంటే వాళ్ళు ఏమన్నారంటే, మిగతా అన్ని నేను మీ ఇంటికి తెచ్చిస్తాను సార్, మీరు ముందైతే తీసుకొని వెళ్ళండి అన్నారు. సో అవి తెచ్చుకోగానే ఆ ప్రోగ్రాంలో చెప్పినట్లు మాకు అది అసలు ఏం అర్థం కావాలి, ప్రోగ్రామ్ అది విన్నాము కానీ ఏమి అర్థం కావట్లేదు. సరే అనేసి ఒక్కొక్కటి మేము అందరం వేసుకున్నాం, నేనొకటి, నా వైఫ్కి ఒకటి, పిల్లలకి, తర్వాత మా పేరెంట్స్కి ఒక్కొక్క ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగింది. కానీ ఏమీ తగ్గలేదండి. ఆ రోజు రాత్రి అంతా కూడా చాలా భయంకరంగా మేము ఒకలాంటి ఒక భయాన్ని అనేది మేము అనుభవించాం. ఆ రోజు నైట్ ఏంటంటే ఫ్యామిలీ ప్రేయర్లో చాలా ఏడ్చాము, మా రిలేటివ్స్కి చెప్తే వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు, ఏడ్చారు వాళ్ళు కూడా ఫోన్లోనే. తర్వాత వాళ్ళు యశోద హాస్పిటల్లో ఒక పేషెంట్ ట్రీట్మెంట్ 5 డేస్కి తీసుకుంటే 3.5 లాక్స్ అయిందని ఆ బిల్లు డీటెయిల్స్ అన్ని కూడా పంపించారు. అప్పుడు మేము అనుకున్నాం అంటే మేము 6 గురం ఉన్నాం కాబట్టి 6 గురికి మోర్ దాన్ 20 లాక్స్, 20 to 25 లాక్స్ అవుతుంది. సో మనీ ఒకవైపు 25 లాక్స్ కావాలి, అట్ ది సేమ్ టైం సిచ్యువేషన్ చూస్తే చాలా భయంకరంగా ఉంది. పిల్లలు వాళ్ళ బెడ్రూమ్లో పడిపోయారు, పేరెంట్స్ వాళ్ళ బెడ్రూమ్లో ఉన్నారు, మేము మా బెడ్రూమ్లో, ఒకలాంటి వీక్నెస్, బాడీ పెయిన్స్, ఫీవర్, కాఫ్, కోల్డ్. తర్వాత నాకు నిమోనియా ఉండడం వల్ల నాకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది, బ్రీతింగ్ తీసుకోవడం చాలా కష్టమవుతా ఉంది. సో ఈ రకంగా మేమేమనుకున్నామంటే, సరే టెస్ట్ బ్లడ్ రిపోర్ట్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా చూద్దామనేసి చూసాము. ఆ రోజు ఈవినింగ్ బ్లడ్ రిపోర్ట్స్ పంపించారు, అన్నీ కూడా నార్మల్ ఉన్నాయని చెప్పారు. తర్వాత లివర్ ఫంక్షన్ది,
తర్వాత సిబిపి అవన్నీ కూడా చాలా టెస్టులు రాశారు. తర్వాత నెక్స్ట్ డే మేము మార్నింగ్ వెళ్దామని రెడీ అయ్యాము. అప్పుడు మేము ఏమనుకున్నట్టు సరే లివర్ది తర్వాత మిగతా అన్ని టెస్టులన్నీ వచ్చిన తర్వాత చూద్దాం అనేసి మేమేం చేసామంటే నెక్స్ట్ డే కూడా మేము వెళ్లకుండా 25th and 26th మేము ఈ యశోదలో వెళ్ళిన తర్వాత డాక్టర్ జేఎం గురునాథ్ గారు ఏవైతే టాబ్లెట్లు రాశారో టెంపరేచర్వి తర్వాత మిగతా టాబ్లెట్లు రాశారు వాళ్ళు అవి కంటిన్యూ చేశాం 2 డేస్ కూడా. 2 డేస్ కంటిన్యూ చేస్తాం కానీ ఆ టాబ్లెట్లు వేసుకున్నప్పుడు ఏమైందంటే జ్వరం తగ్గుతూ ఉంది, తర్వాత మరలా ఫీవర్ వస్తూ ఉంది, కాఫ్ తగ్గట్లేదు, కోల్డ్ తగ్గట్లేదు, బాడీ పెయిన్స్ అలాగే ఉన్నాయి. తర్వాత సేమ్ టాబ్లెట్స్ పిల్లలు కూడా ఇమ్మన్నారు, ఇటు పేరెంట్స్కి ఇమ్మన్నారు, అవే ఫీవర్ టాబ్లెట్లు 25th, 26th కూడా కంటిన్యూ చేసాము. 27th అవర్ సిచ్యువేషన్ వాజ్ వెరీ బ్యాడ్, చాలా బాడీ పెయిన్స్, బ్రీతింగ్ తీసుకోవడం కష్టమైంది, నా వైఫ్కి రన్నింగ్ నోస్, పిల్లలు హై టెంపరేచర్ వాళ్ళు పడిపోయారు. ఇంకా మేము ఫైనల్గా ఇంకా అంటే ఏమనుకున్నామంటే ఇంకా మనం చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాము అనే విధంగా అనిపించింది, ఒకలాంటి భయం. కానీ అప్పుడు మా పర్సనల్ డివోషన్స్లో ఉన్నటువంటి క్వైట్ టైమ్స్ని బట్టి మేము చాలా ఎంకరేజ్ అయ్యాం. సో డెత్ విషయంలో ఏం భయపడకూడదు మనము అనే విధంగా ఒకలాంటి ఓదార్పు అనేది మా క్వైట్ టైమ్స్ ద్వారా మేము తీసుకోవడం జరిగింది. ఆ రోజు 27th నైట్ మేము ఫ్యామిలీ ప్రేయర్లో చాలా ఏడవడం జరిగింది. తర్వాత మా పిల్లలు గుడ్ నైట్ డాడీ అని చెప్పి, మమ్మీ గుడ్ నైట్ అని చెప్పి వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళడం, తర్వాత మేము వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళని కిస్ చేసి మా బెడ్రూమ్కి వచ్చి 2 అవర్స్ అరౌండ్ 10:30 టు ఆల్మోస్ట్ 11:30, 12:30 వరకు బాగా ఏడ్చాం. బాగా ఏడ్చిన తర్వాత దెన్ ఇమీడియట్గా నేను ఆ రోజు నైట్ అరౌండ్ నిద్ర పట్టట్లేదు అసలు. అరౌండ్ 2:30కి వాట్ ఐ డిడ్, నేను వెంటనే భానుప్రసాద్ గారికి నేను ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిన వెంటనే 2:30 అరౌండ్ 2:30 ఐ డోంట్ నో వెంటనే భానుప్రసాద్ గారు డాక్టర్ భానుప్రసాద్ గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన వెంటనే నేనేం చేస్తానంటే మెసెంజర్లో ఐ షేర్డ్ ఎవ్రీథింగ్, మాకు ఇలా ఇలా ఉందండి, సిమ్టమ్స్ ఇలా ఉన్నాయి, మోషన్స్, బాడీ పెయిన్స్, ఫీవర్, హై టెంపరేచర్, నాకు, నా వైఫ్కి, పిల్లలకి, పేరెంట్స్కి ఇలా ఉంది, మేము ఒకటి D3 టాబ్లెట్ ఒకటి తీసుకున్నాం మేము, అయినా ఏమీ అనిపించట్లేదు, అలాగే ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అంటే ఆ బ్రదర్ డాక్టర్ భాను గారు ఏమన్నారంటే నాకు ఇమీడియట్గా కాల్ చేయండి అన్నారు. నేను ట్రై చేస్తూనే ఉన్నాను, దెన్ బ్రదరే నాకు ఇమీడియట్గా ఆ టైంలో 2:30 to 3 మధ్యలో మార్నింగ్ టైంలో నాకు వెంటనే కాల్ చేసి హాఫ్ ఎన్ అవర్ మాట్లాడారు మాతోటి. హాఫ్ ఎన్ అవర్ మాట్లాడి మా గురించి మొత్తం తెలుసుకొని ఇమ్మీడియట్గా ఏం చెప్పారంటే మీ దగ్గర ఉన్నటువంటి డి విటమిన్ టాబ్లెట్స్ ఇమ్మీడియట్గా తీసుకొని 5-5 టాబ్లెట్స్ మీరు ఇమ్మీడియట్గా వేసుకోండి అని చెప్పారు. మార్నింగ్ లేచిన తర్వాత మీ పెద్ద పాపకి 1 D3 టాబ్లెట్ ఇవ్వండి, మీ పేరెంట్స్కి ఇద్దరికి కూడా మమ్మీ డాడీకి 5-5 టాబ్లెట్స్ ఇవ్వండి అని చెప్పారు. సో అలా చెప్పి చాలా కంఫర్ట్ చేశారండి. ఆయన మాటలు విన్న తర్వాత మేము ఒకలాంటి రిలీఫ్ అనేది వచ్చింది. ఈ టాబ్లెట్లు వేసుకున్న తర్వాత మాకేమైంది అంటే 1 అవర్ తర్వాత నాకు బ్రీతింగ్ ప్రాబ్లం అనేది సెట్ అయిపోయింది. గాలి పీల్చుకోవడము, ఆ బ్రీతింగ్ అనేది నాకు చాలా ఫ్రీగా నేను గాలి పీల్చుకోవడం జరిగింది. వెంటనే బాడీ మొత్తం కూడా చెమటలు వచ్చేసి జ్వరం మొత్తం కూడా దీప వెళ్ళిపోవడము, అట్ ది సేమ్ టైం నా వైఫ్కి కూడా అదే జరగడం జరిగింది. తర్వాత కొద్దిగా మేము ప్రేయర్ చేసుకొని నేను అప్పుడు చాలా ఫ్రీగా పడుకోగలిగాము. పడుకున్న తర్వాత మార్నింగ్ మరలా బ్రదర్ డాక్టర్ భాను గారు మెసేజ్ పెట్టారు, సో మీరు రెస్ట్ తీసుకోండి, చాలా రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఈ టైంలో చాలా వీక్ అవుతారు అని చెప్పి తర్వాత వెంటనే మేము అడిగాం ఇట్లా, నాకేమో మరి నేను డయాబెటిక్ అండి, నాకు బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, తర్వాత నిమోనియా ఉంది, మా డాడీకి 2 సార్లు హార్ట్ సర్జరీ అయింది, తను హార్ట్ పేషెంట్, తను తీసుకోవచ్చా, ఇవన్నీ చెప్పినా సరే తను చాలా ఓపికగా మా మాటలన్నీ విని ఏమీ కూడా అవ్వదు, మీరు డయాబెటిక్ పేషెంట్ అయినా హార్ట్ పేషెంట్ అయినా థైరాయిడ్ ఉన్నా బీపీ ఉన్నా ఏమీ ప్రాబ్లం లేదు, మీరు ఇమ్మీడియట్గా తీసుకోండి అని చెప్పి తీసుకోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మేము 4 టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది. 3rd డే 3 టాబ్లెట్లు తీసుకున్నాము, 4th డే 2 టాబ్లెట్లు తీసుకున్నాము, 5th డే 1 టాబ్లెట్ తీసుకున్నాం. సో ఈ విధంగా 5 డేస్లో కంప్లీట్గా మేము ఈ సిమ్టమ్స్ అన్నిటి నుండి కూడా కోలుకోవడం, బయటికి రావడం జరిగింది. టేస్ట్ తెలుస్తూ ఉంది, తర్వాత స్మెల్ తెలుస్తూ ఉంది, అబ్డామిన్ పెయిన్ ఒకటి తగ్గింది, నాకేంటంటే కాఫ్ బాగా ఉంది. సో డాక్టర్ భాను గారు ఏం చెప్పారంటే, సో 1st డే నుండే మమ్మల్ని డైట్ విషయంలో చాలా కంట్రోల్ చేయమని చెప్పారు. ఏంటంటే నెయ్యి తోటి బాగా తినమని చెప్పారు. నెయ్యి అంటే మేము నెయ్యి అన్నా గుడ్డులో ఉన్నటువంటి ఎల్లోది అది అన్నా సరే చాలా భయపడేవాళ్ళం. కానీ డాక్టర్ భాను గారు మాకేం చెప్పారంటే నెయ్యితోటి మీరు కంపల్సరీ తినాలి, మీరు తినే ప్రతి అన్నం మెతుకు నెయ్యిలో తడిసే విధంగా తినమన్నారు. ఆ విధంగా చేశాము. దాని తర్వాత మేము గుడ్లు తినడం జరిగింది, గంటకి గ్లాస్ వాటర్ తాగడం జరిగింది. సో అంటే మార్నింగ్ ఈవినింగ్ గాగ్లింగ్ చేశాము,
వామ్ వాటర్ లో సాల్ట్ వేసుకొని చేయడం జరిగింది. తర్వాత మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టీమింగ్, ఆ వేడి నీళ్ళలో పసుపు వేసి అది స్టీమింగ్ చేయడం జరిగిందండి. ఈ రకంగా మేము 5 రోజుల్లో ఈ విధంగా ఈ సిమ్టమ్స్ అన్నిటి నుండి బయటికి రావడము, 10 డేస్లో కంప్లీట్గా కోలుకొని మేము చాలా హెల్దీగా యాక్టివ్గా కావడం జరిగింది. సో ఈ విధంగా చేసిన తర్వాత చాలామంది మాకు కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత మాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, మేము ఎవరితో అయితే షేర్ చేసుకున్నామో వారందరూ కూడా, కొంతమంది ఏంటైతే టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళకు కూడా మేము చెప్పినటువంటి మా రిజల్ట్స్ని చూసి వాళ్ళు వాడడం జరిగింది. ఇప్పటికీ కూడా ప్రతిరోజు 10 మందికి నేను డైలీ కాల్స్ చేస్తూ వాళ్ళకి చెప్తున్నానండి. అండ్ వాళ్ళు వాడుతూ ఉన్నారు, అట్ ది సేమ్ టైం వాళ్ళు ఒకలాంటి రిలీఫ్ని కూడా పొందుతున్నట్లు జరిగింది. సో ఈ విధంగా మేము డాక్టర్ భానుప్రసాద్ గారి యొక్క గైడెన్స్లో డి విటమిన్ టాబ్లెట్ వాడటము, తర్వాత మేము ఇంకోటి కూడా అడిగాము, మరి మేము డి విటమిన్ వాడుతున్నాం కదా, మరి మేము కరోనా టెస్ట్కి వెళ్ళాలి అంటే డాక్టర్ భాను గారు ఏమన్నారంటే, మీరు ఇంకెక్కడికి వెళ్ళకండి, మీరు ఇది వాడండి, వాడిన తర్వాత మీరు చక్కగా ఇంటిలోనే 14 డేస్ వరకు క్వారంటైన్లో ఉండండి, ఎక్కడికి వెళ్ళకుండా అని చెప్తే మేము అలాగే 14 డేస్ వరకు క్వారంటైన్లో ఉండడం జరిగింది. 1st to July 1st నుండి 14th వరకు మేము ఎక్కడికి బయటకు వెళ్ళలేదు. సో క్వారంటైన్లోనే ఉండి దెన్ చాలా హెల్దీగా అయిన తర్వాత దెన్ వీఆర్ మూవింగ్ అవుట్. So thank you very much for giving me this opportunity.